హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ న్యూస్ టీవీ. ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రికల్లో ఈరోజు వచ్చిన ప్రధాన వార్తలను ఒకసారి చూద్దాం. ముందుగా ఆస్కిబాత్, రాబోతున్న అసెంబ్లీ ఎన్నికలు, మళ్లీ వస్తారు మాటల మాంత్రికులు, మభ్యపెట్టే మాటలకు లొంగకుండా, మంచి చేసే నాయకుడికే మన ఓటు, ఈసారైనా నీ ఓటును నిజాయితీ వైపు వేసి ప్రజల నాయకుడికి అధికారం అప్పగించు, లేదంటే మరో 5 ఏళ్లు పాతాళానికి తొక్కేస్తారు. ఇప్పుడైనా విక్రమార్కుడిలా ఓటు వినియోగించు, అక్రమార్కుల తాట తీసే సర్కారును నిర్మించు. మళ్లీ బీరు బాటిల్కో బిర్యానీ ప్యాకెట్కో తలొగ్గితే, ప్రమాణాలు చేసి పచ్చనోటుకు అమ్ములు పోతే వచ్చే 5 ఏళ్లు ఆడించడం పక్క. గుర్తుపెట్టుకో ఓ ఓటర్ మహాశయ, తస్మాత్ జాగ్రత్త అంటూ ప్రవీణ్ గౌడ్ రామస్వామి రాసిన ఆస్కిబాత్ చూస్తున్నాం. అలాగే ప్రధాన వార్తగా ఈరోజు సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ సర్వనాశనం, తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడింది. నాగర్ కర్నూలులో బీజేపీ నవ సంకల్ప సభ హాజరైన జేపీ నడ్డా, కిషన్ రెడ్డి, బండి సంజయ్, తెలంగాణలో ఎవరూ సంతోషంగా లేరన్న నడ్డా, బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని స్పష్టీకరణ, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు నడ్డా అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం. అలాగే కాంగ్రెస్ ముక్తు భారత లక్ష్యంతో పోరాడి 45 రోజుల పాటు నిర్బంధానికి గురైన వీరుడు, విద్యార్థి పరిషత్ కార్యకర్త నుండి అసామాన్యుడై బీజేపీని అత్యంత శక్తివంతమైన పార్టీగా తీర్చిదిద్దిన వ్యక్తి, ఇంటింటికి కమల వికాస కోసం శ్రమిస్తున్న నాయకుడు జేపీ నడ్డా అంటూ కొనియాడిన బండి సంజయ్ అనే వార్త ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక పీడకల, ఎమర్జెన్సీని వ్యతిరేకించిన వారందరికీ నివాళులు, ఆదివారం ట్విట్టర్ ద్వారా స్పందించిన ప్రధాని, ప్రస్తుతం ఈజిప్టులో పర్యటిస్తున్న ప్రధాని మోడీ, యూపీలో బ్లాక్ డే నిర్వహించిన బీజేపీ అంటూ వార్త చూస్తున్నాం. అలాగే జగన్ ఇంకోసారి గెలిచిన అభ్యంతరం లేదు, సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్, కానీ బెదింపులకు దిగితే నాలో 2వ కోణాన్ని చూస్తారు, ఈ పరిపాలన బాగుంటే నువ్వు గెలిచి చూపించు, మకిలిపురం బహిరంగ సభలో నిప్పులు చెరిగిన పవన్ అంటూ ఒక వార్త చూస్తూ ఉన్నాం. అదేవిధంగా 2 రోజుల మహాపర్యటనకు సీఎం కేసీఆర్, రోడ్డు మార్గాన భారీ కాన్వాయ్తో ప్రయాణం, సోలాపూర్లో పార్టీ కార్యక్రమాలకు అటెండ్, తుల్జా భవానీని దర్శించుకోనున్న కేసీఆర్ అనే వార్త చూస్తూ. అలాగే రాష్ట్రంలో మరో 2 రోజులు భారీ వర్షాలు, యెల్లో అలర్ట్ జారీ చేసిన అధికారులు, రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించిన నైరుతి ఋతుపవనాలు, ఈ 2 రోజులు అలర్ట్గా ఉండాలని సూచన అంటూ ఒక వార్త చూస్తున్నాం. అలాగే ఢిల్లీ గల్లీల్లో కేటీఆర్ ప్రదక్షిణలు, మోడీకి కేసీఆర్ లొంగిపోయారు, అందుకే కేటీఆర్ ఢిల్లీ గల్లీల్లో తిరుగుతుండు, సంచలన వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కల్వకుంట్ల కుటుంబాన్ని ఎవరూ నమ్మరు, 10 ఏళ్లుగా దోచుకున్న దుర్మార్గుడు కేసీఆర్ అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఒక వార్తగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆగిన కేదార్నాథ్ యాత్ర, భారీ వర్షాల కారణంగా నిర్ణయం తీసుకున్న ఉత్తరాఖండ్ ప్రభుత్వం, తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు యాత్ర నిలిపివేస్తూ ఆదేశాలు, భారీగా నమోదవుతున్న వర్షపాతం, అప్రమత్తంగా ప్రభుత్వ యంత్రాంగం, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి పురుష సింగ్ ధామి అనే ఒక వార్త ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరొక ప్రత్యేక కథనం ఇక్కడ కనిపిస్తూ ఉంది, పెద్ద చెరువులో పాగా కట్టు కాలువ కథం, స్థానిక నాయకుల అండతో బరి తెగించిన త్రిపుర కన్స్ట్రక్షన్స్, బాధ్యతలు మరిచి తమ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్న లోకల్ లీడర్స్, కాపాడాల్సిన వారే కాసులకు కకుర్తిపడి చెరువులను కుంటలను బఫర్ జోన్లను అప్పగిస్తున్న వైనం, ఏకంగా కట్టు కాలువలో బఫర్ జోన్లో 12 విల్లాల నిర్మాణం అక్రమమని నివేదిక ఇచ్చిన జాయింట్ ఇన్స్పెక్షన్ అధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు చేపట్టాలని స్థానికుల డిమాండ్, రక్షించేవాడే భక్షించినట్లు తమ నియోజకవర్గంలోని చెరువులను కుంటలను కాపాడాల్సిన బాధ్యత గల స్థానిక ప్రజాప్రతినిధులు, బడా నిర్మాణ సంస్థలకు సహకరించడం శోచనీయం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో చెరువులు కుంటలు చెరువుల కట్టు కాలువలు కనుమరుగవుతున్నాయి, నిర్మాణ సంస్థలు వెదజల్లే ఎంగిలి మెతుకులకు అలవాటు పడి తమ నియోజకవర్గంలో ఉన్న చెరువులను కుంటలను బఫర్ జోన్లను కాపాడవలసిన బాధ్యత గల ప్రజాప్రతినిధులే చట్ట వ్యతిరేకంగా కబ్జాదారులకు అప్పగిస్తున్నారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయనే ప్రత్యేక కథనాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. కొల్లూరు గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో స్థానిక పేద ప్రజలకు 50% ఇవ్వాలి అంటూ కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ నాయకుడు చేసిన వ్యాఖ్యల్ని కూడా ఒక వార్తగా చూస్తున్నాం. వానొచ్చుడే ఆలస్యం, ఉరుసుడే ఉరుసుడు, ఉరుస్తున్న చోట ఖాళీ బకెట్లు, వానొస్తే వికారాబాద్ జిల్లా నవాబ్పేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దుస్థితి, ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు రోగులకు తప్పని తిప్పలు అనే వార్త ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే తప్పుడు రిపోర్ట్స్ ఇవ్వడమే ఈ డాక్టర్ నైజమనే ఒక ప్రత్యేక కథనం కనిపిస్తుంది. తన రిపోర్ట్స్తో జీవితాలను నాశనం చేస్తున్న వైనం, డాక్టర్ సుగుణాకర్ రాజుపై చర్యలకు వెనుకాడుతున్న ఉన్నతాధికారులు, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అతగాడి సర్టిఫికేట్ను 6 నెలలు సస్పెండ్ చేసింది, అర్హత లేకున్నా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సుగుణాకర్ రాజును కాపాడుతోంది ఎవరు, ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకుండా ఎందుకు ఉపేక్షిస్తున్నారో తెలంగాణ రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ ఐఏఎస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన ఎస్కే ప్రసన్న అనే వార్త ఇక్కడ కనిపిస్తుంది. ధన్వంతరి వారసులమనే చెప్పుకునే వైద్యులు ఆ వారసత్వాన్ని పక్కన పెట్టి అవినీతి సామ్రాజ్యంలో మునిగి తేలుతున్నారు, తప్పుడు రిపోర్ట్స్ ఇవ్వడమే తన స్పెషాలిటీగా మార్చుకున్న డాక్టర్ సుగుణాకర్ రాజు ఈ కోవలకే వస్తాడు, ఇతగాడి భాగోతాల గురించి ఇదివరకే ఆదా
వాట్సాప్ కథనాలు ప్రచురించింది. తాజాగా ఈయన చేసిన ఘనకార్యం ఒకటి వెలుగు చూసింది. వివరాలు ఏంటో చూద్దామంటూ ఒక ప్రత్యేక కథనాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే గౌడ సంఘం భవనం శంకుస్థాపన, ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆగమేఘాల మీద శంకుస్థాపన పనులు, కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం తదితరులు అంటూ ఒక వార్త కనిపిస్తోంది. అలాగే అక్రమ నిర్మాణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ సరూర్ నగర్ అనే మరో ప్రత్యేక కథనం ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ ప్రభుత్వ నియమ నిబంధనలు, గోల్మాల్ గోవింద, సరూర్ నగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్లో ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న ఏసీపీ దేవేందర్, సెక్షన్ ఆఫీసర్ కృష్ణయ్య, క్రింద స్థాయి అధికారుల నుండి పై స్థాయి ఉన్నతాధికారుల వరకు అందరిది ద్వంద్వ వైఖరి, అవినీతి ఆరోపణలు, మీడియాలో వరుస కథనాలు, డోంట్ కేర్ అంటున్న అధికార యంత్రాంగం, అక్రమ నిర్మాణాలపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు, వాటిని పరిశీలించే లోపే నిర్మాణాలు పూర్తి, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తల డిమాండ్ అనే వార్త చూస్తున్నాం. ఇవి ఈరోజు ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.